ఆదిలాబాద్ పట్టణంలోని పలువారిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ గెలుపు కోసం ఎమ్మెల్యే పాయల్ శంకర్ విస్తృతంగా ప్రచారం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో దేశం ఏ విధంగా ఉండేది, గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో దేశం ఏ విధంగా ఉందో ప్రజలే ఆలోచించాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గోడెం నగేష్ ను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాలమున్న, ఆదినాథ్, జ్యోతిరెడ్డి, రవి, రాజేష్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావాలని, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఓటరు మహాశయులంతా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారి పరిపాలనే కావాలి, 10 సంవత్సరాలు దేశాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా ఈ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానాయకుడు మేము నరేంద్ర మోడీ గారికి తప్ప ఎవరికి ఓటేయమనే విధంగా ఈరోజు ప్రజలంతా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఓటరు మహాశయులను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నప్పుడు చిరునవ్వు చెందిస్తూ దేశ సైనికులు దేశానికి రక్షణగా ఏ రకంగా ఉంటారో, ఏ రకమైనటువంటి అనుభూతి కలుగుతుందో, దేశ రక్షణలో పనిచేస్తున్నటువంటి సైనికుల్లాగా అంతర్గత రాజకీయాలలో యువకులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వండి, మంచి పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు దేశం ఏ రకంగా ఉండే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత